మామూలుగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు నటులు వ్యక్తిగత విషయాల పట్ల బాగా తలదూరుతూ ఉంటారు ముఖ్యంగా వారి ప్రేమ పెళ్లిళ్ల విషయంలో వారు ఎదురైతే చాలు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఇప్పటికీ ఎంతో మంది నటీ నటులకు ఈ ప్రశ్నలు ఎదురయ్యాయి కొంతమంది నటీనటులు ఎంగేజ్మెంట్ పెళ్లిళ్లు చేసుకొని క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇక అవి క్యాన్సిల్ చేసుకొని ఇప్పటికీ పెళ్లిళ్లు కాకుండా ఉన్నారు అందులో ఒకరు త్రిష టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ త్రిష గురించి తెలుగు ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు తన అందంతో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా నిలిచింది అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరస్సు నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ టాలీవుడ్ లో త్రిషాకు ఎంత మంది అభిమానులు ఉన్నారనేది చెప్పక్కర్లేదు ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉండగా వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తుంది రెండు వేల మూడులో లో నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయింది త్రిషా కానీ ఈ సినిమా తనకు అంత సక్సెస్ ఇవ్వకపోగా వర్షం సినిమాతో హీరోయిన్ గా నటించి మంచి సక్సెస్ అందుకుంది ఇక ఈ సినిమా తర్వాత తిరిగి చూడకుండా ఎన్నో సినిమాల్లో అవకాశాలు అందుకొని తెగ దూసుకుపోతుంది ఇక మధ్యలో కొన్ని ఫ్లాప్ లు కూడా ఎదురయ్యాయి టాలీవుడ్ లో నాయకి అనే సినిమాతో చివరి సారిగా నటించగా మళ్లీ రీఎంట్రీతో వరుస సినిమాల్లో నటిస్తుంది రీసెంట్ గా కొనియన్ సెలవెన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది ఇక త్రిష ఒకప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే అందంగా ఉంది అయితే గత కొన్ని రోజుల నుంచి త్రిష పెళ్లి గురించి తెగ వార్తలు వినిపిస్తు సంగతి తెలిసిందే గతంలో ఈమె ఓ బిజినెస్ మ్యాన్ ను నిశ్చితార్థం చేసుకోగా కరెక్ట్ గా పెళ్లి సమయంలో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది ఇక ఆ మధ్య ఓ తమిళ్ స్టార్ డైరెక్టర్ తో ప్రేమలో ఉన్నట్లు అంతేకాకుండా త్వరలో పెళ్లి చేసుకున్నట్లు కూడా వార్తలు వినిపించాయి కానీ నిజానికి ఆమె పెళ్లి అనేది చేసుకోదు అని ఒక వార్త నెట్టింట బాగా అవుతుంది దానికి కారణం ఒక లోపం ఉందని తెలుస్తుంది అదేంటంటే ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని నాచురల్ గా ఆమె గర్భంలో బిడ్డ పెరిగే ఛాన్స్ లు తక్కువగా ఉన్నాయని అందు ఆమె పెళ్లికి దూరంగా ఉంటుందని తెలుస్తుంది అందుకే గతంలో కూడా తన ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం ఇదే అని తెలుస్తుంది అయితే ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త బాగా హాట్ టాపిక్ గా మారింది ఇక త్రిష నటించిన సినిమాలో మీకు ఏ సినిమా ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి